రిలయన్స్ జియో ఫోన్ మార్కెట్ లోకి ఆవిష్కరణమైంది. మరికొన్ని రోజుల్లో వినియోగదారుల ముందుకు కూడా వచ్చేస్తుంది. అయితే భారత్ లో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకున్న ఒక యాప్ మాత్రం జియో ఫోన్ లో పనిచేయదు, అదే వాట్సాప్. చేతిలో స్మార్ట్ ఫోన్, ఆ ఫోన్ లో వాట్సాప్ లేనిదే ప్రస్తుతం యూజర్లు ఉండలేకపోతున్నారు. మెసేజింగ్ యాప్ లో వాట్సాప్ సంపాదించుకున్న స్థానం అంత విశిష్టమైనది. కానీ ఈ యాప్ ప్రస్తుతం జియో ఫోన్ లో పనిచేయడం లేదని తాజా రిపోర్టులలో తేలింది. ఫ్రీ లోడెడ్ జియో యాప్స్, ఫేస్బుక్, యూట్యూబ్ సపోర్టర్తో వస్తున్న జియో ఫోన్ వాట్సాప్ ను సపోర్ట్ చేయకపోవడం యూజర్లకు కొంత నిరాసక్తికి గురి చేస్తుంది. అయితే ఏదైనా అప్డేట్ ఉండొచ్చని లేదా వాట్సాప్ సపోర్ట్ చేయడం కోసం ఈ ఫీచర్ ని తరువాత దశలో ప్రవేశపెడతారని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ కు 200 మిలియన్ పైగా యూజర్లున్నారు. గత వారంలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ముఖేష్ అంబానీ ఈ ఫోన్ ను ఆవిష్కరించారు. భారతీయులందరికీ ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. అయితే ఫీచర్ ఫోన్ తీసుకునేవారు సెక్యూరిటీ డిపాజిట్ కింద 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నగదు 3 ఏళ్ల అనంతరం అంటే 36 నెలల తర్వాత కస్టమర్లకు రీఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబానీ ప్రకటించారు. ఆగస్టు 24 నుంచి ఈ ఫోన్ల బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి జియో ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ జియో ఫోన్ వినియోగదారులకు వాయిస్ కాల్స్ పూర్తి ఉచితం. డేటా ప్యాక్ 153 రూపాయలకే నెల రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ డేటా అందుబాటులోకి ఉంటుంది. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.